హలో వియర్స్ వెల్కమ్ టు కలాం క్లబ్ సైన్స్ లెసన్స్ ప్రజెంటెడ్ బై బయాలజీ డిజిటల్ బడి డియర్ స్టూడెంట్స్ మీరు ఎయిత్ క్లాస్ చదివేటప్పుడు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ క్రాక్ చేసి స్కాలర్షిప్ పొందాలన్నా లేదా టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఎన్టీఎస్సి ఎగ్జామ్ క్రాక్ చేసి స్కాలర్షిప్ పొందాలన్నా లేదా టెన్త్ అయిన తర్వాత పాలి సెట్ కానీ లేదా ఆర్జియూకేటి సెట్ కానీ లేదా ఏపీఆర్జీసీ సెట్ కానీ క్రాక్ చేయాలన్నా లేదా ఇంటర్మీడియట్ తర్వాత డైట్ సెట్ క్రాక్ చేయాలన్నా లేదా డిగ్రీ తర్వాత సైన్సెస్లో హెడ్ సెట్ క్రాక్ చేయాలన్నా లేదా గ్రూప్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలన్నా మీకు ఆబ్జెక్టివ్ జనరల్ సైన్స్ మీద గ్రిప్ ఎంతో అవసరమవుతుంది మన బయాలజీ డిజిటల్ బడి మీరు ఆబ్జెక్టివ్ జనరల్ సైన్స్లో గ్రిప్ పెంచుకునేందుకు ఎంతో సహాయపడుతుంది మరి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని నమ్ముతూ ఈ వీడియోలో మనము సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్ నుంచి సూపర్ థర్టీ సిరీస్ పార్ట్ ఎయిట్ కింద థర్డ్ యూనిట్ అయిన జంతువులలో పోషణ అనే పాఠం నుంచి ముప్పై మౌలిక ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జీవులు ఆహారం తీసుకునే విధానాన్ని మరియు వినియోగాన్ని ఏమంటారు పోషణ అంటారు ఆటోట్రోఫ్లో ట్రోఫ్ అనగానేమి ఆటోట్రోఫ్లో ట్రోఫ్ అంటే పోషణ హెట్రోట్రోఫ్లో హెటిరో అనగానేమి హెట్రోట్రోఫ్లో హెటిరో అంటే ఇతరులు ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడే జీవులను ఏమంటారు పరపోషకాలు అంటారు ఆహారం కోసం ఇతర జీవుల మీద ఆధారపడని జీవులను ఏమంటారు స్వయం పోషకాలు అంటారు యాటోట్రోఫ్లో యాటో అనగానేమి యాటోట్రోఫ్లో యాటో అంటే స్వయం అర్థం పుట్టగొడుగులలో ఏ పోషణా విధానం కనిపిస్తుంది పుట్టగొడుగులలో పరపోషణా విధానం కనిపిస్తుంది పరపోషణలో ఇవి పూర్తికాహార విధానాన్ని పాటిస్తాయి జంతువులలో ఏ పోషణా విధానం కనిపిస్తుంది జంతువులలో పరపోషణ విధానం కనిపిస్తుంది స్వయం పోషకాలకు ఉదాహరణలు ఏవి స్వయం పోషకాలకు ఉదాహరణలు మొక్కలు శైవలాలు ఇవి కాకుండా కొన్ని కిరణజన్య సమయోగక్రియ జరిపే బ్యాక్టీరియాలు కూడా స్వయం పోషకాలుగా వ్యవహరిస్తాయి పరపోషకాలకు ఉదాహరణలు ఏవి జంతువులు శిలీంధ్రాలు పరపోషకాలకు ఉదాహరణలు జంతువులన్నీ ఆహారం కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో వేటి మీద ఆధారపడతాయి సో జంతువులన్నీ ఆహారం కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మొక్కల మీద లేదా స్వయం పోషకాల మీద ఆధారపడతాయి పత్రాలు వేధిని కలిగి ఉండటం చేత అవి ఆకుపచ్చగా ఉంటాయి పత్రాలు హరిత రేణువులు అనే కణాంగాలను కలిగి ఉండటం వల్ల అవి ఆకుపచ్చగా ఉంటాయి పత్రాలలో ప్రధానంగా ఉండే వర్ణక పదార్థం ఏది పత్రాలలో ప్రధానంగా ఉండే వర్ణక పదార్థం పత్రహరితం దీన్నే క్లోరోఫిల్ అని కూడా అంటారు జంతువులలో ఏది లేకపోవడం వల్ల అవి మొక్కలలాగా స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు జంతువులలో పత్రహరితం లేదా క్లోరోఫిల్ లేకపోవడం వల్ల అవి మొక్కల్లాగా స్వయం పోషకాలుగా వ్యవహరించలేవు ఫోటోసింథసిస్లో ఫోటో అనగానేమి ఫోటోసింథసిస్లో ఫోటో అంటే కాంతి అని అర్థం ఫోటోసింథసిస్లో సింథసిస్ అనగానేమి ఫోటోసింథసిస్లో సింథసిస్ అంటే తయారీ అనర్థం కిరణజన్య సమయోగక్రియ జరిపే సమయంలో మొక్కలు విడుదల చేసే వాయువు ఏది కిరణజన్య సమయోగక్రియ జరిపే సమయంలో మొక్కలు ఆక్సిజన్ వాయువును విడుదల చేస్తాయి కిరణజన్య సమయోగక్రియ జరిపే సమయంలో మొక్కలు వినియోగించుకునే వాయువు ఏది కిరణజన్యసమయోగక్రి జరిపే సమయంలో మొక్కలు వినియోగించుకునే వాయువు కార్బన్ కిరణజన్య కిరణజన్యసమయోగక్రి జరుపుకోవడానికి మొక్కలు శక్తి వనరుగా దేనిని వాడుకుంటాయి సూర్యరశ్మిని లేదా కాంతిని వాడుకుంటాయి కిరణజన్య సమయోగ్రియలో అంతిమంగా ఏర్పడే పదార్థం ఏది కిరణజన్య సంయోగక్రియలో అంతిమంగా ఏర్పడే పదార్థం గ్లూకోజ్ లేదా పిండి పదార్థం పత్రంలో కిరణజన్య సంయోగక్రియ జరిగే ప్రదేశం ఏది హరితరేణువు కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే పదార్థములు ఏవి కిరణజన్య సంయోగక్రియలో పాల్గొనే పదార్థములు కార్బన్ డయాక్సైడ్ మరియు నీరు కిరణజన్య సమయోక్రియలో విడుదలయ్యే పదార్థములు ఏవి కిరణజన్య సంయోగక్రియలో విడుదలయ్యే పదార్థములు ఆక్సిజన్ నీరు మరియు పిండి పదార్థం లేదా గ్లూకోజ్ కిరణజన్య సమయోగక్రియలో ఏర్పడ్డ గ్లూకోజ్ ఏ రూపంలోకి మారి నిల్వ ఉంటుంది కిరణజన్యసమోక్రియలో ఏర్పడ్డ గ్లూకోజ్ పిండి పదార్థ రూపంలోకి మారి నిల్వ ఉంటుంది ఏ పరీక్ష చేయడం ద్వారా పత్రంలో కిరణజన్య సంయోగక్రియ జరిగిందని నిరూపించవచ్చు అయోడిన్ కారక పరీక్ష చేయడం ద్వారా పత్రంలో కిరణజన్య సంయోగక్రియ జరిగిందని నిరూపించవచ్చు మొక్క యొక్క ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారు పత్రాలను మొక్క యొక్క ఆహార కర్మాగారాలు లేదా ఫుడ్ ఫ్యాక్టరీస్ అంటారు మొక్కలు తాము కిరణజన్య సమయంలో జరపడానికి కావలసిన కార్బన్ డై ఆక్సైడ్ను ఎక్కడ నుండి గ్రహిస్తాయి గాలి లేదా వాతావరణం నుంచి గ్రహిస్తాయి అదే నీటి మొక్కలైతే తాము కిరణజన్య సమయోకులు జరుపుకోవడానికి కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ను నీటి నుండి గ్రహిస్తాయి మొక్కలు తాము కిరణజన్య సమయోకులు జరపడానికి కావాల్సిన నీటిని ఎక్కడి నుండి గ్రహిస్తాయి నేల లేదా భూమి నుండి గ్రహిస్తాయి అదే నీటిలో నివసించే మొక్కలు అవి ఎలాగో నీటిలో ఉంటాయి కాబట్టి ఆ నీటిని నేరుగా వినియోగించుకుంటాయి మొక్కలు తాము కిరణజని సమయకు జరపడానికి కావలసిన శక్తిని ఎక్కడి నుండి గ్రహిస్తాయి సూర్యరశ్మి లేదా కాంతి నుండి గ్రహిస్తాయి పిండి పదార్థం అయోడిన్ కారక పరీక్షలో ఏ రంగుకు మారుతుంది పిండి పదార్థం అయోడిన్ కారక పరీక్షలో నీలి నలుపు రంగుకు మారుతుంది ఇవి సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్ నుంచి సూపర్ థర్టీ పార్ట్ ఎయిట్ కింద ముప్పై మౌలిక ప్రశ్నలు వాటి సమాధానాలు నెక్స్ట్ వీడియోలో మనము సూపర్ థర్టీ సిరీస్ పార్ట్ నైన్ కింద ఇదే మూడవ యూనిట్ అయిన జీవులలో పోషణ నుంచి మరో ముప్పై మౌలిక ప్రశ్నలు వాటి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టిల్ దాన్ విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్ చిల్డ్రన్ కీప్ వాచింగ్ కలాం క్లబ్ సైన్స్ లెసన్స్ ప్రజెంటెడ్ బై బయాలజీ డిజిటల్ బడీ దిస్ ఇస్ మేడా ప్రసాద్ బయాలజీ టీచర్ సైనింగ్ ఆఫ్ నౌ We'll meet you in next video. Bye.